విజయనగరం జిల్లా ఆదపాకను మళ్లీ నేరమాయ కేంద్రంగా మార్చొద్దు. లావేరు సబ్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ తన వైఖరి మార్చుకోవాలి. జిల్లా ఎస్పీ పోసపాటి రేగ పోలీసులపై చర్యలు తీసుకోవాలి. సామాజిక న్యాయ పోరాట సమితి, కుల నిర్మూలన పోరాట సమితి డిమాండ్ చేశాయి. ఈ కార్యక్రమంలో కెల్లా రమేష్, మోర్చా శ్రీనివాసరావు, గొల్లపల్లి అబ్రహం, పాపారావు, అప్పన్న, సూర్యనారాయణ, కృష్ణ, రామకృష్ణ, భవాని, రమణ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు పోలీసు వాళ్ళు నానా చక్రవర్తులు పెట్టి వాళ్ళకి అన్యాయం చేసి అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయడం ఈ దేశ పక్షాన్ని దీన్ని ఖండిస్తూ ఉన్నామని మరి తదుపరి కాలంలో కూడా ఈ కార్యక్రమాలు వేధింపులు ఎక్కువైతే మరి దళిత సంఘాల పక్షాలు కూడా కార్యక్రమాలు చేసి దాన్ని ఎదుర్కొంటాం సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేసి సెలవు. లావేరు మండలం అదపాక రెల్లి కోస్తులపై పాత నేరస్తుల పేరుతో విజయనగరం జిల్లా పోలీసులు, లావేరు పోలీసులు నిత్యం వేధింపులకు గురి చేయడం దళిత సంఘాలు జేఏసీగా తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. 60 సంవత్సరాల క్రితం దొంగతనాలు నేరాలు ఉన్నటువంటి అదపాకని దళిత సంఘాలు జోక్యం చేసుకొని అప్పటి ప్రభుత్వం, రెవెన్యూ, కలెక్టర్ అందరూ జోక్యం చేసుకొని కృషి చేయడం వల్ల, పనిచేయడం వల్ల అదపాకలో ఈరోజు క్రైమ్ రేట్ 0 ఉంది. ఆ 0ను కాస్త మళ్ళీ 100% చేయాలని చెప్పి పోస్ట్మార్టం రేగ పోలీసులు, అలాగే లావేరు ఎస్ఐ విజయ్ కుమార్ చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎక్కడ ఏ నేరం జరిగినా, ఎక్కడ ఏ దొంగతనం జరిగినా అదపాక రెల్లీలో చేశారని చెప్పి వాళ్ళని విచారణ పేరుతో స్టేషన్కి పిలిపించి ఇష్టానుసారం కొట్టి నేరం చేయకపోయినా ఒప్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో ఎస్సీ ఎస్టీ అట్రసిటీ కేసుల్లో కూడా సుప్రీంకోర్టు అరెస్ట్ చేయొద్దని చెప్పి ఆదేశాలు ఇచ్చినప్పటికీ అలాంటి కేసుల్లో అరెస్టులు లేకపోతే ఇలాంటి అనుమానమైనటువంటి కేసుల్లో కూడా అరెస్టులు చేస్తామని చెప్పడం, విచారణ చేస్తామని చెప్పడం లావేరు ఎస్ఐ విజయ్ కుమార్ రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా వెళ్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. తక్షణం ఏదైతే అరెస్టులకు పూనుకుంటున్నారో అది వెంటనే వెనక్కి తీసుకోవాలి. తీసుకోకపోతే దళిత సంఘాలు ఏకమై కేవలం తదిగట ఎదుర్కొని తప్పదని చెప్పి ఈ సందర్భంగా స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని జేఏసీ పక్షంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అక్కడ అదే గ్రామంలో 3 నెలల క్రితం రెల్లిలపై దాడి జరిగితే ఆ కేసు కదీగతి లేదు, కానీ ఎక్కడో బంగారం పోయిందని వీరిని అరెస్టు చేస్తామని బెదిరించడము, ఆ కేసులో రాజీవామని పోలీసులు చెప్పడము విజయ్ కుమార్ తాలూకా అనైతిక కార్యక్రమాలకి పరాకాష్ట. తక్షణమే విజయ్ కుమార్ని అక్కడి నుంచి అక్కడ సస్పెండ్ చేసి అతను వేరే ప్రదేశానికి పంపించాలని.